కోటయ్య. ఏ ఊరు? ఎర్రగొండపాలెం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? నేను అక్కడికి ఆయనకి వేయాలని ఉన్నామమ్మ. ఆయనకి వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఏదో దేశం అభివృద్ధి అవ్వు కానీ చంద్రబాబు గారు నాయకత్వం వస్తే ఉద్యోగ పిల్లల కోసం దేశం పాడైపోతుంది. దానికోసం దానికోసం అమరావతి కోసం రాజధాని చేస్తాడని ఏదో మేము అనుకుంటున్నామమ్మా. నేనే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికాలో ఉన్న మా అబ్బాయి కూడా చెప్పాడు. మా అబ్బాయే చెప్పాడు 5 లక్షలు వస్తుంది నాన్న. ఏం అనుమానం లేదు పెమ్మసాని గారికి, ఎలాంటి అనుమానం లేదు. ఆయన అన్ని రకాలుగా మంచి వ్యక్తి. ఆయనకి ఇంకా సపోర్ట్ చేయండి అని చెప్పాడమ్మా. ఏ ఆయనతోటి ఏం డౌట్ లేదు. మా అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు, చెప్పాడు. ఏ 5 లక్షలు వస్తున్నానా ఆయనకి మెజార్టీ. నేను వార్తలు చూశాను, చూస్తున్నాను. ఆయన ఉన్న పందాకు బ్రహ్మాండంగా ఉంది. అన్ని రకాలుగా నచ్చింది, బాగుంది. మనకి ఆయన దొరకటం అదృష్టం. మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా అదృష్టం అన్నమాట. మనం ఏనాడు ఇది చేసుకుని ఉంటే ఈ పాపాత్రుడు పోతే కానీ మనకి ఆయన ఇది మేలు చేస్తాడు అన్ని రకాలుగా అని చెప్పాడు. రంగారావు. ఏ ఊరు? పిలిపోడు. చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? నెంబర్ వన్ ఇట్టాటోళ్ళు 100 మంది ఉంటే రాష్ట్రం బంగారు పోటే గది లెక్క. 4-5 లక్షలు వస్తుంది. వన్ సైడ్ అయినట్టే రాబోయే రోజుల్లో కూడా ఇది అభివృద్ధి కావాలి. ఎప్పుడైనా అభివృద్ధి చేయాలా? ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇప్పుడు మన పార్టీ మనం చెప్పటం కాదు. అభివృద్ధి చేసినోడు నాయకుడు, చిరస్థాయి, అది జీవితం. వాసుదేవరావు, బండ్లమూడి గార్డెన్స్, గుంటూరు 3వ వార్డు. ఆయన చాలా నీతి నిజాయితీవంతుడు. ప్రజాసేవ కోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఆదాయం సంపాదించుకున్న అవకాశం ఉన్నా కానీ ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని కోరుకుంటా. ఆయన ఇక్కడికి వచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇలాంటి నీతి నిజాయితీవంతుడు మనకి రావాలి. భారీ మెజారిటీతో ప్రజలందరూ కూడా గెలిపించుకొని అభివృద్ధి పొందాలో నడిపించాలి. బాబు గారు రావాలి, జాబులు రావాలి, కంపెనీలు రావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి. బాబు రావాలి, జాబులు రావాలి, ఉండ ప్రభుత్వం పోవాలి. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినా కానీ సైకో అని పెట్టుకున్న బిరుదు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రోడ్లు అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, అమరావతిని కుంటుపడేలా చేసిండు. ఒక్క అభివృద్ధి కూడా లేదు. ఎక్కడికక్కడ ఇసుక మద్యం అన్నీ దోచుకొని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని కుంటుపోయేలా చేశారు. బాబు రావాలి, జాబు రావాలి, రాష్ట్రం అభివృద్ధి పొందాలని నడిపించాలంటే నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. నా పేరు మన వెంకటేశ్వరరావు. మాది ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థుల్లో కల్లా చాలా మంచి వ్యక్తి. ఇక్కడ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి గతంలో గల్లా జయదేవ్ గారు పోటీ చేశారు, 2 పర్యాయాలు కూడా గెలిచారు. ఆయన ఒక మంచి వ్యక్తిగా పార్లమెంటులో అనర్ఘనంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న సందర్భంలో ఇక్కడ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఎవరు వస్తారు ఏంది అనేటువంటి జనంలో ఒక ఆందోళన ఉండేది. కానీ ఆయన విదేశాల్లో ఉండి కూడా ఇక్కడ మాతృభూమికి సేవ చేద్దామనే ఒక దృక్పథంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం జరిగింది. అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈయన యొక్క పద్ధతి ఏంది అని జన్మలో ఒక ఆలోచన వస్తే ఈయన ప్రసార కార్యక్రమాలు కానీ ఈయన ఒక వ్యక్తిత్వం కానీ ఈయన ఒక రాజకీయ మనుగడ కానీ మంచి ఉద్దేశపూర్వకంగా అవతల ఉండేటువంటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను ఎండగడటం, ప్రజల్లోకి చొచ్చుకొని పోవటం, ఇక్కడ ప్రజలు కూడా ఆయన పట్ల చాలా సానుభూతిగా ఉండటం, ఆయన మంచి మెజారిటీతో దాదాపు 160 కోట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు మరి ఇక్కడ అభివృద్ధి శూన్యం. ఏ అభివృద్ధి కూడా చేయకుండా కనీసం పరిశ్రమలు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవటం, మరి ఒక పరిశ్రమ కానీ, ఒక పోలవరం కానీ, ఒక రాజధాని కానీ ఎలాంటివి కూడా అభివృద్ధి చేయకపోగా ప్రజల్ని ఎత్తిన అనేక రేట్లు
పెంచి చెత్త పన్ను కానించి అన్ని పన్నులు విద్యుత్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇసుంటివి అన్నీ కూడా పరిశ్రమ మూతపడే పరిస్థితులు వచ్చే అందువల్ల ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి చంద్రశేఖర్ గారు, వేమసాని చంద్రశేఖర్ గారు రావటం ఈయన మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు ఈ పార్లమెంట్ అని చెప్పి ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఈ గుంటూరు పార్లమెంట్ సీటు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది, 150,000 ఓట్ల పై మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం 2లో కూడా గల్లా మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు సీటు ఏ విధంగా అయితే 150,000 మెజార్టీతో గెలుచుద్దాం, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా దాదాపు 20,000 పై మెజార్టీతో గెలవబోతుంది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పతనమైపోయి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పాలి. సూర్యనారాయణ, గుంటూరు 2 నియోజకవర్గం, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం. ఈ ఎలక్షన్లు చాలా విశేషమైన ఎలక్షన్లు. మనం మాకు తెలిసిన 70+ నా ఏజీ, నాకు తెలిసినంతవరకు ఇటువంటి ఎలక్షన్లు రఘురామయ్య గారు ఉన్నప్పుడు తప్ప మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యం. ఈ ఎలక్షన్లో ముఖ్యంగా పార్టీ ముఖ్యం. ఇక్కడ ఈ జగన్ ఎప్పుడు దించుదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోవాలని అందరి మనసుల్లో పెట్టుకొని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పోలింగు అందరూ కూడా వచ్చి ప్రజలందరూ ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరూ పోలింగు వచ్చి ఎండ అయినా సరే కొంచెం బరాయించి ఓటింగ్ శాతం 80% పెంచాలని నా ప్రత్యేక విజ్ఞప్తి. పోలింగ్ బాగా జరగాలి. ఓటింగు ఎంత ఎక్కువ జరిగితే అంత ఎక్కువ మెజార్టీ వస్తుంది. సుమారు పెమ్మసాని వారికి 2 లక్షల మెజార్టీ వస్తుందని నా అభిప్రాయము. ఇటువంటి వ్యక్తి అమెరికాలో ఉండి వారు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేయాలని మన గుంటూరు పట్టణానికి రావటం, మన గుంటూరు ఎంపీ సీటుకి ఇటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు రావటం చాలా గొప్ప విశేషం. గండికోట సామ్రాజ్యాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశీయులు అవటం మనకెంతో విశేషం. ఇటువంటి వ్యక్తి దొరకటమే గుంటూరు పార్లమెంటుకి చాలా విశేషమని అనుకుంటున్నాను. అదృష్టం ఇటువంటి గట్స్ నెట్టు మంచి ఎంత సహృదయలో ఎంత సున్నితమో అంత గట్టి మనిషి కూడా అని నాకు ఆయన ఇంటర్వ్యూలో చూశాను, ఆర్కే ఇంటర్వ్యూలో. అందువల్ల ఇటువంటి గొప్ప వ్యక్తి రావటం, రఘురామయ్య గారి తర్వాత మరలా పెమ్మసాని వారిని నేను చూస్తాం, మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటూ ఓటింగ్ శాతం బాగా పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గం నుంచి వచ్చాను, అది పాములపాడు. 2014లో నేను ఒక పెయింట్ మేస్త్రీ, అంటే ఎలక్ట్రిషియన్ చేసేవాడిని. బాబు ఉన్నప్పుడు నేను ఎలక్ట్రిషియన్ పనిచేసాను, నాకు జాబ్ బాగుంది. 2014 అయిపోయిన తర్వాత 2019లో నాకు అది పోవటం జరిగింది, రిజిస్ట్రేట్ పోవటం జరిగింది. నేను ఒక పెయింట్ మేస్త్రీగా పెయింట్ పనికి వెళ్తున్నాను. ఒక ఇసుక లేదు, ఒక ఏమీ లేదు, రాజధాని పోయింది. మాది అమరావతి ద్వారా జరగటం జరిగింది. ఈసారి చంద్రశేఖర్ గారు ఎంపీగా, శ్రావణ కుమారి తాటికొండ వారు కానీ ఏమైనా ఎమ్మెల్యేగా రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. నేను ఒక తాటికొండ టీడీపీ తరఫున మన ఎంపీ గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మీ ఐకాండిత మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కోరుతున్నాను. నా పేరు సౌరవ్ వీరయ్య, మాది ఐనుగోలు గ్రామం. బ్రహ్మస్థాని గారి గురించి చెప్పాలంటే ఆయన మనిషిని చూస్తేనే చాలా నిజాయితీ, నీతి నిజాయితీ ఉన్న మనిషి గాను. ఎందుకంటే మన ఆంధ్ర భూమి మీద ఇక్కడ పుట్టి తనాల దగ్గర బురిపాలెం గ్రామంలో పుట్టి మరి అమెరికా వెళ్ళి అక్కడ కూడా మన తెలుగు వారికి ఎంతో ఇదిగా ఉపయోగపడి మన చదువుకున్న వారందరూ కూడా డాక్టర్స్ కానీ అందరికీ కానీ చాలా ఆయన మన తెలుగు వారు అని చెప్పేసి వాళ్ళ మీదకి చాలా ఉపయోగంగా పడటం జరిగింది. అదేవిధంగా అక్కడ చేసిన సేవ కాకుండా మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు జరుగుతున్న అన్యాయ ప్రభుత్వం మీద కూడా ఇక్కడ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఇక్కడ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన రాజకీయాల్లో రావడం అనేది మన ఈ మేము ఈ ప్రాంతంగా పుట్టినందుకు కూడా మేము చాలా గర్వంగా కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా ప్రమాణం చేయడం జరిగింది. నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడను, నా రూపాయ ఇంకా ఖర్చు పెడతానని చెప్పేసి అని పబ్లిక్ల పరంగా
ప్రమాణం చేసిన వ్యక్తి కూడా బ్రహ్మసాని గారే అవుతారని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.